మహాకవులారా, భువన విజయ సభ్య మహాజనులారా, నేను తెలుగు, తమిళ, సంస్కృత, కన్నడ, తుళు భాషలలో ఏదియో గుర్తించనంత విధముగా భాషలతో మమైక్యము చెందితిని. అయినను నాకు తెలుగు అనినచో మక్కువ ఎక్కువ. ఎందరు నృపతులు నాతో ఎన్ని భాషలు మాట్లాడినను నేను తెలుగులోనే మాటలాడుటలో ఆనందమును పొందెదను. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భూండ తెలుగుకండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషల దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ఆ
ఈ పద్యము నేను శ్రీకాకుళమున విడిది చేసినప్పుడు ఆంధ్ర మహావిష్ణువును స్వప్నమును దర్శించినప్పుడు చెప్పినది. కళలు, జాతి, సంస్కృతి ప్రాణనాడులు, వాటిని మనం సంరక్షించాలి. అవశ్యం ప్రభు. అందుకే మహారాజులకు కళాంజలి సమర్పించడానికి మన రాజనర్తకీ మణులు సిద్ధంగా ఉన్నారు ప్రభు. ప్రారంభించండి. నాట్యాచార్య మహాద్భుతం. సాహిత్య, సంగీత, నృత్య విశేషాలతో భువన విజయ కీర్తిని దిగ్దిగంతాలకు వ్యాపించేలా చేశారు. మహారాజా, మీరు తెలుగులో ఒక కావ్యమును రాయుచున్నారని వినియుంటిని. ఏమా కావ్యము? పెద్దనామాత్య,
ఆ కావ్య నామధేయము ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద, ఎంత చక్కని పేరు. మహారాజా, మీ ఆజ్ఞ మేరకు మహారాజుల వారు తెలుగులో రచయించిన ఆముక్తమాల్యదలోని గోదాదేవి కళ్యాణఘట్టములతో కలిపి అక్షరూపకమును కూర్చియున్నాము ప్రభు. తమరు అనుమతించిన ఎడల ప్రదర్శింతుము. వినినంతనే చూడాలని మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. వచ్చే పౌర్ణమి నాడు ప్రదర్శించండి. సంతోషం, ఇది మా భాగ్యము ప్రభు, ఇది మా భాగ్యము.